సెట్ లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఒకళ్ళు రవితేజ గారు గా మారుతారు, ఒకళ్ళు భాగ్యశ్రీ గా మారుతారు, ఒకరు హరిశంకర్ గా మారుతారు, ప్రవీణ్ అన్నయ్యలా చేస్తాడు, రవితేజ లాగా చేస్తారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా చేయండి. జగపతి బాబు గారిలో ఒకరు రావారు. మీరు కొద్దిగా స్టేజ్, మీరు హరీష్, ఈయన హీరో గారు, ఈవిడ భాగ్యశ్రీ బాబు. భాగ్యశ్రీగా ఏ సీన్? అదే ఇందాక ఇలా ఉన్నారు కదా ఆ సీన్. భాగ్యశ్రీగా చెమ్మక్ చంద్ర గారు చేస్తారు. భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర. సీన్ ఏదైనా చెప్పండి సార్, ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్ లో. లొకేషన్ లో ఎన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్ లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం. రే బాబీ, పొద్దున్న అనగా వచ్చారు, లైన్స్ లేవు ఇక్కడ. ఎవడాడు ఎవడాడు బడిగా రెడీ. ఇప్పుడు ఏంటంటే అనయ్య, ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు. లేదు సార్, మాడిగా చూశాను నేను సార్. అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను. దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు? రెడీ, రెడీ, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ రెడీ, ఏదో ఒకటి డైలాగ్ చెప్పండి. రెడీ, అదే ఏదో ఒకటి హీరో హీరోయిన్ డైలాగ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం, బోస్ బోస్. ఇదే అది నల్ల వెంటా. ఇది ఇది ఏంటంటే ఒక చూసాడు భాగ్యశ్రీ, అది చూసాడు. అది మూడో సినిమా చేస్తున్నాను నేను చూసాడు. ఇది నువ్వు చార్జ్ చార్జ్ వేస్ట్ బోస్, దట్ ఇస్ బెస్ట్. చూసా బాబీ, ఇది మూడో సినిమా ఇది. ఎవడాడు సెట్ ఎవడాడు ఉండే వెళ్ళిపోయాను ఇక్కడ. సిను రెడీ, నన్ను చూడు అంతేనా? అంతే, కాంబినేషన్ అలాంటిది వచ్చే అంతేరా. నన్ను ఏమనకుండా నువ్వు, అది ఫ్లో. సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తానా? ఇదే లుక్ చెప్పించేయి. బుర్ర బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లా రావాలి. రెడీ సార్, చెప్పు చెప్పు, ఏం చెప్తావు చెప్పు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ అదేంటి? ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగు. చెప్పు రెడీ. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్, ఒరే బాబీ, వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో పని చేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పురా ఫస్ట్, చెప్పు. తెలుగు పాట అనేది హిందీ పాట నాది. పాట ఎక్కడ ఉంది రా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదా అది, నీ తెలుగు భాష, నాది హిందీ భాష కదా. కాదు సత్య గారు, సత్య గారు, హరిశంకర్ గారు రండి. ఆయన చూసారా సత్య గారు అంటుంటే పలకలేదు, హరిశంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని పొద్దున్న సెట్లోకి వస్తారు. సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు. రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అనయా సీన్ ఇది, అనయా మీరు వచ్చి జస్ట్ చేయాలని. అరే అబ్బాయి చేయొచ్చంటవా? అనయా మీరు మాసం ఆ రోజు చెయ్యాలి సార్. అయితే సార్ చేసేస్తారు. చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు. మనం పాత రవితేజకి వెళ్దాం. అంటే కనపడలేదురా అబ్బాయాడు? కనపడలేదని. ఓకే మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్.
అయ్యా ఇదే అనయా కావాలి నాకు, ఇది 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 ఇదే కదా మన మాస మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్యాన్న వస్తారు, సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. సుప్రభా ఆయనకి అసలు చౌ తుప్పు వదిలేస్తుంది అనమాట. సార్ ఇలా చేస్తాం సార్ అంటే ఏదో చేసే అలా చేస్తాం సార్ అంటే నాలుగు టేకులు తన్నా ఇప్పటికి చెయ్యా అని చెప్పి తిడేస్తే ఆయనకి చౌ తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లమ్, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేసి బ్రదర్ నువ్వు వెళ్ళాలి. రే బాబి బ్లాక్ షర్ట్ ఉండి ఎవడు పెట్టాడు కదా, కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలాడు తీసేశాడు. అరే ఇప్పుడు ఓకే అడియా లవ్లీ లవ్లీ వాట్ వాట్ ఇ టెక్నీషియన్ యు ఆర్ లవ్లీ అనే సూపర్ అనియా. వన్ మోర్ అనియా, వన్ మోర్ చమక్ చమక్ చంద్ర గారు మార్నింగ్ మా రెడీయా, అందరూ రెడీయా, నిలబడరా రెడీ మా రెడీ డైలాగ్ డైలాగ్ చెప్పరా చెప్పరా రోలింగ్ యాక్షన్ కట్ కట్. ఏ బాబీ ఏం చెప్తున్నాడు, డైలాగ్ ఏముంది అక్కడ చెప్పువాడి చెప్పువాడికి రాడే వన్ మోర్ అలర్ట్గా ఉండండి అందరు, దవ్వకండి దవ్వకండి పోతుపోతున్నాయి రాడే. బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో ఎందుకు అమ్మ ఆవిడ అనుకుంటున్నాం, దూరం ఉండలేవా, దూరం ఉండవు చేతిలో ఎందుకు పెడుతున్నా, ఎక్కడ కూడా పెడతాను చేతుకు సరిగ్గా నిలబడ రాడే కెమెరా యాక్షన్ బాబే ఎవరు వెనకాల వెళ్ళిందాడు బాబే ఎక్కుంటావు అక్కడ ఎవరికి ఎవరికి ఇది లేదు. ఏ డైరెక్షన్ డైరెక్షన్ చచ్చిపోయారా పడ్డాడు ఇలా చీర అమ్మ బాబోయ్ అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే. కానీ సార్ హరీష్ గారితో సెట్ లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అర్థమైపోయింది. ఈ సెట్ కి రాకముందు హరీష్ గారి రూమ్ లో ఓ ముగ్గురు రైటర్స్ తో కూడా ఒక యునిక్ వేలో పనిచేస్తారు. ప్రవీణ్ గారు ఎవరు మిరపకాయలో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే అబ్బో మార్నింగ్ ఒక్కసారి ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తా, ఆ బాయ్స్కి ఎవరికి వచ్చేసి సార్ వస్తున్నారా అని అడగగానే అన్న స్టార్ట్ అయిపోయారు అన్నప్పుడు మాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే రావడం రావడం ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటారనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఆయన అంటున్నా ఆయన ఎవరు డైరెక్టర్ గారు ఎస్ సార్ రావడం రావడం సప్మన్ డోర్ ఓపెన్ అవుతుంది, టక్ టక్ వచ్చేస్తారు బాబాయ్ బాబాయ్ అక్కడ రా రాను
పరిగెత్తు సార్. రెడీయా? రెడీ సార్. రెడీయా అని అడిగా. రెడీ సార్. రెడీ సార్. సరే పిలు సార్. ఒక్క 5 మినిట్స్. రెడీ అని అడిగినప్పుడు రెడీ అని చెప్పేవాళ్ళు నువ్వు. సార్ చెప్పే సార్. మరి 5 మినిట్స్ అంటావండి? చూసావా? కాదురా, 5 మినిట్స్ అంటావండి. నీకు అర్థమవుతుంది అసలు? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. వెళ్ళు పిలు. ఓకే సార్. వెళ్ళి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కనబడతా. ఏంటి సార్ వస్తున్నారండి? వస్తున్నారని 5 మినిట్స్ అన్నారా? 10 మినిట్స్ అయింది, ఎంతసేపు? సార్ వచ్చేస్తున్నారు సార్. ఏయ్ చెప్పింది నువ్వు. ఏంటి నువ్వు చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? సార్ సార్ వచ్చేస్తున్నారు. ఈలోపు తీసుకొస్తారు వాళ్ళందరూ వచ్చిన వెంటనే. రెడీ రెడీ షార్ట్ రెడీ. సీన్ బాబు ఇచ్చారా? అఖిల్ రవి ఒకసారి చెప్పండి. అనగానే వాళ్ళు వెళ్ళి టగటగ చెప్పేసి వస్తారు. అప్పుడు సార్ రెడీ అనయా? చెప్పబ్బాయ్ అనే అప్పుడు హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్తున్నారనే. సరే అబ్బాయి చేద్దాం రెడీ. అనగానే సార్ వచ్చేసి చైర్లో కూర్చుంటారు. సార్ వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటూ. అనే 1 సెకండ్ అండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి సమ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏది చెప్పి వస్తారు. చెప్పి వచ్చి మళ్ళీ దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అని రెడీ అనే రెడీ రోల్ యాక్షన్ సో అనే 1 మోర్ అండి. జస్ట్ 1 మోర్ అండి. ఏ ఎవడాడు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతా చూసుకోరా మీరు. రెడీ రెడీ అన్నయ్య. సారీ అన్నయ్య. సారీ అన్నయ్య. రెడీ. ఇలాగే ఉంటుంది సార్.